వంకాయ చిప్స్. ఓకే, సో యూజువల్ గా ఎక్కువ ఇష్టపడుతుంటారు బ్రింజాల్ గుత్తొంకాయ కానీ లేకపోతే ఫ్రై కానీ. సో డిఫరెంట్ గా మనం చిప్స్ చేసుకుంటాం, అందులోనూ కొంచెం హెల్దీ వేలోనే చేస్తాం నాకు అర్థమైంది. బట్ యా, ఫ్లేవర్ అనేది ఎలా ఉంటది అనేది చూద్దాం. ఓకే, ఇంగ్రీడియంట్స్ తెచ్చేస్తాను. ఓకే ఓకే లాస్యా, ఇంగ్రీడియంట్స్ తెచ్చేసాను. ఓకే, సో పిండి ఏంటంటో నువ్వే చెప్పాలి. సో ఒకటైతే కార్న్ ఫ్లోర్, ఇంకొకటి బియ్యం పిండి. వా, పర్ఫెక్ట్. అండ్ నువ్వులు కూడా తీసుకొచ్చావు. సో స్టార్ట్ చేసేద్దాం. స్టార్ట్ చేసేద్దాం. సో ఫస్ట్ ఏం చేస్తున్నావు? ఫస్ట్ మనము డ్రై అన్ని కూడా మిక్స్ చేసేసుకోవాలి. ముందుగా సూజి, ఆ తర్వాత ఇందులో కొంచెం కారం, ఆ తర్వాత కొంచెం సాల్ట్, నెక్స్ట్ బియ్యం పిండి కూడా. నెక్స్ట్ నువ్వులు కూడా. సో కొంచెం ప్రాసెస్ డిఫరెంట్గా ఉంటుంది. ఓకే, ఇది పక్కన పెట్టేసుకుందాం. నెక్స్ట్ ఇప్పుడు కార్న్ ఫ్లోర్లో కొన్ని వాటర్ వేసి మిక్స్ చేసుకుందాం. ఓకే, ఇప్పుడు దీన్ని మనము ఒక్కొక్కటి ఇందులో సీక్వెన్స్గా ముంచేసి మనము ప్యాన్ మీద హీట్ చేయాలి. అండ్ అలాగే ప్యాన్ కూడా హీట్ చేసుకుందాం. సో ఫస్ట్ కార్న్లో ముంచేసి నెక్స్ట్ దీంట్లో కూడా. ఓకే పర్లేదు, సో చక్కగా ఫ్రై చేసేసుకున్నాము. ఇంకా సర్వ్ చేసుకున్నాము మరి. యా, ఇంకా మనం సర్వ్ చేసేసుకుందాం. సో చాలా క్రిస్పీగా ఉన్నట్టున్నాయి. ఓకే, మరి రెడీ అయిపోయినట్టేనా? యా, వంకాయ చిప్స్ రెడీ అయిపోయాయి. యా, వంకాయ చిప్స్ రెడీ. కావలసిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం మరొకసారి చూసేయండి. వంకాయ చిప్స్ కి కావలసిన పదార్థాలు: రవ్వ 1 కప్పు, కారం 2 టేబుల్ స్పూన్లు, ఉప్పు తగినంత, బియ్య పిండి 1 కప్పు, కార్న్ ఫ్లోర్ 1 కప్పు, నూనె 2 టేబుల్ స్పూన్లు, వంకాయ ముక్కలు 1 కప్పు, నువ్వులు 1 కప్పు. వంకాయ చిప్స్ తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లో రవ్వ, కారం, తగినంత ఉప్పు, బియ్యం పిండి, నువ్వులు వేసి కలిపి పక్కన పెట్టుకోవాలి. కార్న్ ఫ్లోర్ లో నీళ్లు పోసి కలుపుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసి తవ్వా పెట్టి నూనె పోసి వేడయ్యాక వంకాయ ముక్కల్ని కార్న్ ఫ్లోర్ లో ముంచి రవ్వ మిశ్రమంలో ముంచి 2 పక్కల అద్ది ప్యాన్ పై ఉంచి 2 పక్కల ఎర్రగా కాల్చుకొని సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే టేస్టీ టేస్టీ వంకాయ చిప్స్ రెడీ.